హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను రాగి జావ రెండు రకాలుగా ఎలా చేయాలో చూపిస్తాను. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడు రెండు రకాలుగా రాగి జావ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెని స్టవ్ మీద పెట్టి ఒక రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ బాయిల్ అవ్వాలి బాగా. చూడండి, ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ అయినాయి. ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని రెండు గ్లాసులు వాటర్ పోసుకున్నాం కదా, రెండు టేబుల్ స్పూన్లు రాగి పిండి దీనిలో వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసి కొంచెం జారుగా కలుపుకోవాలి ఉండలేకుండా. ఈ విధంగా రాగి పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు కలిపిన రాగి పిండిని ఈ బాయిల్ అయిన వాటర్లో ఇలా సన్నగా పోస్తూ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి. రాగి పిండి మనకి ఇన్స్టెంట్గా అయినా దొరుకుతుంది, లేదంటే రాగులు తెచ్చుకొని క్లీన్ చేసుకొని మిషన్ వేయించి పెట్టుకోవచ్చు. ఇలా వాటర్లో కలిపే పోసి కలుపుకోవాలి, లేదంటే ఉండగడుతుంది. ఇలా చిక్కపడేలాగా ఒక 5-10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇంకొంచెం చిక్కపడాలి. కొంచెం గట్టిగా ఉందనుకోండి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైనా ఉడికేటప్పుడు. వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా ఉంటే చల్లారేసరికి చిక్కపడుతుంది. ఇప్పుడు ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు ఒక 1/2 వరకు ఒక గిన్నెలో పోసుకోవాలి, అది చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ మిగిలిన జావ మరలా పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకొని కలుపుతూ కరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగింది. ఇప్పుడు దీనిలో పాలు పోసుకోవాలి. పాలు మనకి రుచికి సరిపడా 1/2 గ్లాస్ జావ ఉంటే 1/2 గ్లాస్ పాలు పోసుకోవచ్చు, లేదా కొంచెం తక్కువ ఎక్కువైనా పోసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు నేను పాలు జావ ఈక్వల్గా తీసుకున్నాను. ఇప్పుడు ఉడికిపోయింది, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించేసేయాలి. ఇప్పుడు ఈ జావని ఒక గ్లాసులోకి తీసుకుందాం. ఒక రకం జావ రెడీ అయింది, ఇక రెండో రకం చూద్దాం. ఇప్పుడు మనం ముందు తీసుకున్న జావలో మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే మేగడ కట్టకుండా ఉంటుంది. చల్లారేదాకా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. గిన్నెలోకి తీసుకున్న రాగి జావ చల్లారింది. దీనిలో ఇప్పుడు మజ్జిగ పోసుకోవాలి. అది ఎన్నైనా పోసుకోవచ్చు, తక్కువైనా పోసుకోవచ్చు, ఎక్కువైనా పోసుకోవచ్చు. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక గ్లాసులోకి తీసుకుందాం. రెండు రకాల రాగి జావ ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదా. ఇప్పుడు రాగుల్లో ఫైబరు, కాల్షియము, ఐరను చాలా ఎక్కువగా ఉంటాయి. దానికి తోడు ఈ రాగి జావలో బెల్లము, పాలు కలిపినందువల్ల ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, చాలా హెల్త్కు మంచిది. ఈ రాగి జావలో మజ్జిగ, సాల్ట్ వేసాము. ఇవి చాలా చలవ చేస్తుంది. ఈ ఎండల్లో కానీ ప్రతిరోజు ఒక గ్లాస్ తీసుకుంటే చాలా హెల్దీగా ఉంటారు. రాగి జావ అనేది ఏ వయసు వారైనా ప్రతిరోజు తీసుకుంటే చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.